criminal, he is the biggest businessman. This is the biggest natural issue. ఫైనల్లీ వచ్చేసరికి హృతిక్ రోషన్ మన ఛానల్ని కూడా కనికరించాలని చెప్పుకోవచ్చు. అండ్ హృతిక్ రోషన్ కనికరిలే, మీరు కనికరించారు, మీ వల్లే సాధ్యమైంది. సో మీరు జీబ్రోనిక్స్ 9500ని అన్బాక్సింగ్ చేసి రివ్యూతో అయితే క్లియర్గా మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను కాబట్టి మ్యాక్సిమం మనకైతే ఇది రావడానికి అయితే అర్హులమైతే అయ్యాం. సో ఇలానే మీరు సపోర్ట్ చేయండి కంపల్సరీ. ఇంకెన్నో అయితే అన్బాక్సింగ్ చేద్దాం మన ఛానల్లో, మీ సపోర్ట్ కంపల్సరీ కావాలనేది అందుకే అన్నమాట. ఒక లైక్ అండ్ షేర్ అయితే వ్యూస్ని అయితే తగినంత విధంగా తీసుకుని అయితే రండి. సో మ్యాక్సిమం తీసుకొని అయితే వస్తాయి మనకు, ఇలాంటి ఇంకెన్నో వస్తాయి, టీవీస్ కూడా అయితే వస్తాయి. సో ఇదే మనకి ఎగ్జాంపుల్ అన్నమాట ఫ్రెండ్స్. మీరు నాతో ఉంటే ఇలాంటి అన్బాక్సింగ్లు అయితే మనం చాలా అయితే చేద్దాం అనమాట. మరి జీబ్రోనిక్స్ నుంచి వచ్చిన జెబ్జుక్ బార్ 4050 సౌండ్ బార్ అనేది అన్బాక్సింగ్ చేస్తాం. ఇదోసారికి ఫ్లిప్కార్ట్లో ఈ రోజు అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి ప్రైస్ అనేది మనకు ఎక్కువైతే చూపిస్తుంది, బట్ మనకు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రైస్ అనేది తక్కువ చెప్పారనమాట. మేబీ చూద్దాం. నేను ఇప్పుడు అయితే ఒక 2 డేస్ ముందే నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో నేను వింటాను, విన్న తర్వాత మీకు క్లియర్ రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ మనం ప్రస్తుతానికి వచ్చేసరికి దీన్ని అన్బాక్సింగ్ చేసేసి చూసేద్దాం అన్నమాట. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా ఎంతవరకు వీలుంటే అంతవరకు షేర్ అండ్ లైక్స్ అయితే చేయండి, కామెంట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి. మనం మొదటిగా బాక్స్ మీద కంటెంట్ ఏమైందో ఒకసారి చెక్ చేద్దాం. అయినా టాప్ పోర్షన్ లో చేసినట్లయితే ఫ్రంట్ ఆఫ్ ది బాక్స్ జీబ్రోనిక్స్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. దాని కిందనే సౌండ్ బార్ జెబ్జుక్ బార్ 4050 అనేది ఇవ్వడం అయితే జరిగింది మోడల్ నెంబర్తో సహా. అలాగే కొంచెం డౌన్కి వచ్చినట్టయితే 1.16 సెంటీమీటర్స్ అబూ ఫర్ అయితే ఉందన్నమాట డ్రైవర్స్. అలాగే ఇది కాంపాక్ట్ సౌండ్ బార్ విత్ డ్యూయల్ డ్రైవర్స్ తోడు అయితే వస్తుందన్నమాట. అండ్ హృతిక్ రోషన్ పక్కన ఇక్కడ మీకు కనబడుతున్న ఏదైతే సౌండ్ బార్ అయితే ఉందో ఈ సౌండ్ బార్ సేమ్ యాస్టేజ్గా అయితే ఉంటుంది. మనం ఒకసారి ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను, అలాగే నా యొక్క టీవీకి కనెక్ట్ చేసి సౌండ్ ఎలా వస్తుందో అనే దాని గురించి కూడా క్లియర్గా మీకు అయితే వివరిస్తానమాట. సో అందుకే ఒకసారి లైక్ అయితే చేయండి. అలాగే బాక్స్ కి మరొక సైడ్ చెక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ జీబ్రోనిక్స్ ఆల్వేస్ హెడ్ అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు, విత్ లోగో కూడా కనబడుతుంది. వీళ్ళ మోడల్ నెంబర్ సౌండ్ బార్ యొక్క మోడల్ నెంబర్ 4050 అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ సబ్ఫర్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో అంతే, కింద అయితే ఏమైతే లేదు. ఈ బాక్స్ కి మరొక సైడ్ అయితే చూద్దాం. ఈ యొక్క బాక్స్ కి మరొక సైడ్ చెక్ చేసినట్లయితే జీబ్రోనిక్స్ ఆల్వేస్ హెడ్ అండ్ సేమ్ యాస్టేజ్ అయితే ఉంది. ఇటు సైడ్ చెక్ చేస్తే మనకు ఈ యొక్క సౌండ్ బార్ అయితే కనబడుతుంది అనమాట. అంతే, బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేద్దాం. సో గైస్ మనకు బ్యాక్ సైడ్ చెక్ చేసినట్లయితే వీళ్ళ లోగో అయితే కనబడుతుంది రైట్ సైడ్ బాక్స్ కి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సౌండ్ బార్ జెబ్జుక్ బార్ 4050 అని అయితే మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ స్పెసిఫికేషన్స్ కూడా అయితే మెన్షన్ చేశారనమాట. ఈ యొక్క స్పెసిఫికేషన్ తోడైతే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మీకు క్లియర్గా నేనైతే చెప్తాను ప్రతి ఒక్క దాని గురించి. అండ్ మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఉందనేది ఇక్కడ క్లియర్గా మనకు ఒక స్పెసిఫికేషన్ ప్రకారం చెప్తున్నారు. 10.16 సెంటీమీటర్స్ సబ్వూఫర్ అయితే ఉంది, ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంది, వాల్ మౌంటర్ కూడా మనం పెట్టుకోవచ్చు. కాంపాక్ట్ సౌండ్ బార్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు విత్ డ్యూయల్ డ్రైవర్స్ అయితే అంటున్నారు. అండ్ అలాగే ఈ యొక్క సౌండ్ బార్ యొక్క ప్రైస్ బాక్స్ మీద ఎంత ఉందంటే 9000 AAA అయితే, అంటే 10,000 రూపీస్ అయితే ఉంది. బట్ మనకు అంత అయితే రావట్లేదండి. ఒకసారి అయితే నేను క్లియర్గా చెప్తాను, ఎండ్ వరకు ఈ యొక్క వీడియోని చూసి లైక్ అయితే చేయండి. ఇదన్నమాట ఫ్రెండ్స్ బాక్స్ మీద కంటెంట్. మనం బాక్స్ లోపల కంటెంట్ ఏముందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే అన్బాక్సింగ్ చేసేసి దీంట్లో ఉన్న కంటెంట్ ఒకసారి క్లియర్గా అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ మన బాక్స్లో వచ్చేసరికి జీబ్రోనిక్స్ సౌండ్ బార్ అయితే ఉందన్నమాట. ఇది 2.1 ఛానల్ తోడు అయితే వచ్చింది. అండ్ ఇదైతే నేను క్లియర్గా మీకైతే చూపిస్తున్నాను. అండ్ అదేవిధంగా మనకు వచ్చేసరికి ఒక సబ్వూఫర్ కూడా అయితే ఉంది, అలాగే వచ్చేసరికి ఒక అడాప్టర్ అయితే ఉంది, పవర్ అడాప్టర్ అండ్ రిమోట్ కూడా అయితే ఉంది. అండ్ అలాగే మనకు సౌండ్ బార్ని బ్రాకెట్ అంటే వాల్ మౌంట్ చేసుకోవడానికి అయితే బ్రాకెట్స్ అయితే యూజ్ అవుతాయి. అలాగే ఒకసారికి ఆడియో కేబుల్ అయితే ఉంది మనం కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ 2 బ్యాటరీస్ కూడా ఇస్తున్నారు, ఇది గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ వాల్ మౌంట్ కోసం స్క్రూస్ ఇచ్చారు, అలాగే జీబ్రోనిక్స్ యొక్క క్యూఆర్ కోడ్ ఇచ్చారనమాట. అలాగే ఈ వాల్ మౌంట్ చేసుకునేప్పుడు స్టిక్కర్స్ అనేవి యూజ్ అవుతాయి కాబట్టి ఇవి కూడా అయితే ఇచ్చారు. సో ఇంతే ఫ్రెండ్స్ మనకైతే ఈ యొక్క బాక్స్లో కంటెంట్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో సౌండ్ బార్ యొక్క ఓవర్ వ్యూ అయితే చూద్దాం. సౌండ్ బార్ వచ్చేసరికి మనకు చాలా చిన్నగా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక స్పీకర్ అండ్ ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంటుంది. 2 స్పీకర్ సపోర్ట్ తోటి 1 సబ్వూఫర్ కూడా అయితే ఉంటుంది. అండ్ మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి టోటల్ గ్రిల్ అయితే ఉంటుంది. ఆ గ్రిల్ ఒక సైడ్ చెక్ చేస్తే జీబ్రోనిక్స్ లోగో అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకు టాప్ ఆఫ్ ది పాట్లో
కూడా గ్లాసీ లుక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క గ్లాసీ లుక్ కూడా ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు టాప్ అవుట్లో. అండ్ మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు ఏదైతే మెటల్ గ్రిల్ అయితే ఉందో ఆ మెటల్ గ్రిల్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. సౌండ్ బార్కి మరొక సైడ్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు, ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క సౌండ్ బార్కి బ్యాక్ సైడ్ చెక్ చేస్తే కనెక్టివ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు, HDMI ARC సపోర్ట్ అయితే ఉంది. గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు, ఇంత చిన్న సౌండ్ బార్లో మనకి HDMI ARC రావడం అనేది ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. అలాగే ఆప్టికల్ సపోర్ట్ అయితే ఉంది, ఆక్స్ సపోర్ట్ అయితే ఉంది, యూఎస్బి సపోర్ట్ కూడా అయితే ఉంది. అండ్ అలాగే సౌండ్ బార్ అవుట్పుట్ అయితే ఉంది, డీసీ ఇన్ సపోర్ట్. అంటే ఈ యొక్క సౌండ్ బార్కి పవర్ కూడా అయితే ఇవ్వాలి. అంటే ఇది ఒకసారి మనకు వైర్లెస్ తోట రావట్లేదు, వైర్డ్ సబ్వూఫర్ అండ్ సౌండ్ బార్ అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా మనకు చాలా కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. అలాగే బ్లూటూత్ 5.0 సపోర్ట్ తోటి కూడా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వీలైతే మిస్ అయితే చేయలేదు. మల్టీ కనెక్టివిటీ ఫంక్షనాలిటీ అయితే ఈ యొక్క చిన్న సౌండ్ బార్లో ఇవ్వడం అనేది ఒక గుర్తింగ్ అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అది కూడా ఈ యొక్క బడ్జెట్ కేటగిరీలో అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ ఇవ్వడం అనేది. సో సూపర్ కదా. అలాగే దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా విందాం, వెయిట్ చేయండి, మనం సబ్వూఫర్ గురించి మాట్లాడుకుందాం. ఇదన్నమాట ఫ్రెండ్స్ సబ్వూఫర్. ఈ సబ్వూఫర్ యొక్క డీటెయిల్స్ కూడా మనం తెలుసుకున్నట్లయితే, సో మనకు ఫ్రంట్ సైడ్ చెక్ చేస్తే జీబ్రోనిక్స్ లోగో మనకు మెటల్ది ఒక చిన్న రౌండెడ్ షేప్లో అయితే మనకు జీబ్రోనిక్స్ లోగో అయితే కనబడుతుంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఇచ్చారనమాట. ఇదోసరికి టోటల్గా వుడెన్ తోటి అయితే దీని అయితే బిల్ అయితే చేశారు. ఇదోసరికి ఫ్రంట్ సైడ్ అయితే కాదు, మనకు సైడ్ మౌంటైన్ సబ్బూఫర్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏమైతే లేదు, మనకు వైర్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది లోపల కనెక్షన్స్ కోసం. అంతే తప్పించి మనకు ఇంకా వేరే అయితే ఏం లేదు. ఇలా అయితే ఈ యొక్క సబ్బూఫర్ని అండ్ సౌండ్ బార్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. చాలా చిన్నగా కూడా అయితే ఉందన్నమాట సబ్బూఫర్. సో రిమోట్ గురించి కూడా మాట్లాడుకుందాం. రిమోట్ వచ్చేసరికి మనకు ప్లాస్టిక్ మెటీరియల్ తోటి అయితే బిల్ అయితే చేస్తారు. చాలా స్మూత్గా అయితే ఉంది ఫినిషింగ్ కూడా. అండ్ మనకి ఇక ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇవన్నీ అయితే ఆల్మోస్ట్ అన్ని రిమోట్లు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ట్రెబుల్స్కి బేస్కి మనం కంట్రోలింగ్ అయితే చేసుకోవచ్చు. బేస్ ఎక్కువ ఉంటే బేస్ తగ్గించుకోవచ్చు, ట్రెబుల్స్ ఉంటే ట్రెబుల్స్ తగ్గించుకోవచ్చు, ఎక్కువ పెంచుకోవచ్చు, బేస్ని కూడా ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. అండ్ ఈక్వలైజర్ మోడ్స్ కూడా అయితే ఉన్నాయి. అండ్ మరి నేను అయితే చెక్ చేసి మీకు క్లియర్గా చెప్తాను. అలాగే పేరింగ్ కూడా అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట, బ్లూటూత్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే టీవీకి. సో ఇలా అయితే మనకు అన్ని ఆప్షన్ తోటి కూడా రిమోట్ అయితే ఇచ్చారనమాట. సో చాలా తక్కువ ప్రైస్లో ఇది ఆప్షన్స్ మరీ ఎక్కువ అనేది ఖచ్చితంగా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని కొన్ని సౌండ్ బార్స్లో ఇన్ని ఆప్షన్స్ అయితే రావు, మల్టీ కనెక్టివ్ పోర్ట్స్ ఇవన్నీ అయితే రావు. సౌండ్ బార్ అండ్ సబ్ ఊఫర్ యొక్క విడ్త్ అండ్ హైట్ అండ్ డెప్త్ గురించి చూసినట్లయితే సౌండ్ బార్ యొక్క డెప్త్ వచ్చేసరికి 7.5 సెంటీమీటర్స్, ఇంచెస్లో 2.9 అయితే ఉందన్నమాట. హైట్లో ఒకసారికి 6.4 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే ఇంచెస్లో 2.5 అయితే ఉందన్నమాట. విడ్త్లో 41 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే ఇంచెస్లో 0.14 ఇంచెస్ అయితే ఉంది. సబ్ ఊఫర్ని చూసినట్లయితే 35.5 సెంటీమీటర్స్ హైట్ ఉన్నట్లయితే 13.97 అయితే ఉందన్నమాట ఇంచెస్లో. తో వచ్చేసి 18.5 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే ఇంచెస్లో 7.28 అయితే ఉంది. డెప్త్లో ఒకసారికి 10 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే 3.93 ఇంచెస్ అయితే ఉంది. సబ్ ఊఫర్ డ్రైవర్స్ ఒకసారికి 10.16 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే ఇంచెస్లో చూసుకుంటే 4 ఇంచెస్ డ్రైవర్స్ని యూజ్ చేసినట్టయితే తెలుస్తుంది అనమాట. సౌండ్ బార్ యొక్క టోటల్ అవుట్పుట్ ఒకసారికి 30 వాట్స్ అయితే ఉంది. అండ్ ఈచ్ వన్ మనకు 2 స్పీకర్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈచ్ వన్ ఒకసారికి 15 వాట్స్ అయితే ఉంటుంది. సబ్ ఊఫర్ యొక్క టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి 45 వాట్స్ అయితే ఉంటుంది. ఇంపిడెన్స్ చెక్ చేస్తే 12 హోమ్స్ ఇంపిడెన్స్ తోడైతే దీని అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ టోటల్ ఆడియో అవుట్పుట్ వచ్చేసరికి 75 వాట్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క సౌండ్ బార్ యొక్క సౌండ్ క్లారిటీ ఏ విధంగా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. Likes me. Wow, superb, superb. ఇంత చిన్న సౌండ్ వారు అవుట్పుట్ ఎలా ఉందో చూసారు కదా. మీకేమనిపించింది దాని గురించి కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు క్లియర్గా మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాను నా యొక్క ఎక్స్పీరియన్స్. సో దీని ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని HDMI ARC నుంచి అయితే కనెక్ట్ చేశాను. అండ్ బ్లూటూత్ అవన్నీ చెక్ చేశాను, అవన్నీ మీకు పెడితే ఇంకెంత లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను ఓన్లీ HDMI ఆర్తో కనెక్ట్ చేసిన వీడియోస్ మాత్రం ప్లే అయితే చేశాను అనమాట. బ్లూటూత్తో చెక్ చేశాను, ఆప్టికల్ కూడా నాకు కేబుల్ కూడా అయితే అన్ని కేబుల్స్ అయితే ఉన్నాయి, నేను కనెక్ట్ చేసి చెక్ చేశాను కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను. సో HDMI ఆర్క్ అండ్ ఆప్టికల్ అండ్ బ్లూటూత్ అండ్ అదేవిధంగా ఆక్స్ అన్నిట్లో మనకైతే ప్లే అవుతున్నాయి. ఇక్కడ నేను యూజ్ చేసిన టీవీ కూడా MITV 5X సిరీస్ అన్నమాట. సో సౌండ్ మాత్రం అదిరిపోయింది. ఇంత చిన్న సౌండ్ బార్ అండ్ ఇంత చిన్న సబ్ఊఫర్,
ఓ మై గాడ్ సౌండ్ అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, బేస్ లెవెల్స్ ఏ విధంగా వస్తుంది, ట్రెబుల్స్ ఏ విధంగా వస్తున్నాయి, వోకల్స్ ఏ విధంగా వస్తున్నాయి, దాని గురించి క్లియర్గా మాట్లాడుకోవాలంటే వోకల్స్ అనేవి చాలా స్పష్టంగా వినపడ్డాయి. మీరు విన్న చిన్న సౌండ్ మీరు విన్న యొక్క చిన్న చిన్న క్లిప్స్లో మీకు అంత క్లియర్గా వినపడకపోవచ్చు, మీరు అంత వినకపోవచ్చు, బట్ నేను విన్నా కాబట్టి నా యొక్క ఎక్స్పీరియన్స్ క్లియర్గా చెప్తున్నాను. సో వోకల్స్ అనేవి చాలా క్లియర్గా వినపడుతున్నాయి, బేస్ అనేది కూడా మనకైతే చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట, ఒక లెవెల్గా అయితే వస్తుంది. అండ్ బేస్ని కూడా ఎక్కువ కావాలి అనుకుంటే మనకు ఈ యొక్క రిమోట్లో బేస్ని ఎక్కువ చేసుకునే విధంగా అండ్ ట్రెబుల్స్ని ఎక్కువ చేసుకునే విధంగా కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అది ఒక గుడ్ థింగ్ అయితే అవుతుంది, బేస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ట్రిబుల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ బేస్ లెవెల్స్, ఓకాల్స్ లెవెల్స్, ట్రిబుల్స్ కూడా వస్తాయి. బట్ సరౌండింగ్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు, మనకి జస్ట్ ఒకటి ఈ 2.1 ఛానలే కాబట్టి మరి సరౌండింగ్స్ వస్తాయా అంటే అవి అయితే రావు. మీరు బడ్జెట్లో చూస్తున్నారు అనుకున్నట్లయితే ఈ యొక్క సౌండ్ బార్ అనేది చాలా చాలా సూపర్గా అయితే ఉంటుంది అని కంపల్సరీ చెప్పుకోవచ్చు. మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్ తోటి రావడం అనేది సూపర్ అని అయితే చెప్తాను ఫ్రెండ్స్, ఇది ఒకటి గుడ్ థింగ్ అయితే అవుతుంది. సో మీరు ఒక చిన్న రూమ్ ఉన్నా అండ్ కొంచెం పెద్ద హాల్ ఉన్నా కానీ ఈ యొక్క 75 వాట్స్ తోటి అయితే చాలా చాలా అవుట్పుట్ అనేది రావడం అనేది జరుగుతుంది. నాకు మైనస్ అనిపించిన ఏంటి అనేట్లయితే ఫ్రెండ్స్, ఏదైతే ఈ యొక్క సౌండ్ బార్ అయితే ఉందో ఈ యొక్క సౌండ్ బార్లో మనం కనెక్ట్ అంటే మనం వాల్యూమ్ పెంచినప్పుడు ఇక్కడ కనపడకపోవడం, అలాగే మనం HDMI కనెక్ట్ చేసిన, ఆక్స్ కనెక్ట్ చేసిన, బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ BT అని అండ్ HDMI అని ఇలాంటివి కొన్ని అయితే చూపించట్లేదు, అది కూడా మిస్ అయితే చేశారు. అలా ఇచ్చినట్లయితే ఈ యొక్క చిన్న సౌండ్ బారు ఒక సూపర్గా అయితే అయ్యేది బడ్జెట్ కేటగిరీలో. ఇప్పటికైనా కానీ మనకు ఈ మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్ ఇవ్వడం వల్ల అది కూడా 75 వాట్స్ తోటి ఒక మనకు మోస్తాదిగా ఒక రూమ్ ఉన్నా కానీ ఖతర్నాక్ సౌండ్ అవుట్పుట్ అయితే రావడం అనేది జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఎలా ఉంది, మరి సౌండ్ అవుట్పుట్ ఎలా ఉంది, మరి ఒక సౌండ్ బార్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద అయితే కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా మీకు రియాక్ట్ అవుతాను. లేదు అని అయితే ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో నన్ను అయితే ఫాలో అయ్యి అక్కడ కూడా మీరైతే DM అయితే చేయొచ్చు, నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని పర్చేజ్ చేయాలి అనుకున్నట్లయితే ఈ రోజు నుంచి అవైలబుల్గా అయితే ఉంటుంది ఫ్లిప్కార్ట్లో, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేశాను, మీరు పర్చేజ్ చేయాలనుకుని కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒక సౌండ్ బార్ కొన్నారు అన్నట్లయితే మనకు ఒక HDMI కేబుల్ అయితే వీళ్ళైతే ఇవ్వట్లేదు, HDMI కేబుల్ ఇచ్చినట్లయితే అదొక బెనిఫిట్ అయ్యేది అయ్యేది, బట్ HDMI కేబుల్ అయితే ఇవ్వట్లేదు. మీరు ఖచ్చితంగా HDMI కేబుల్ కూడా పర్చేజ్ చేయాలి, లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అది కూడా పర్చేజ్ అయితే చేయండి. సో మొత్తానికి అయితే ఈ చిన్న సౌండ్ బార్ చాలా సాటిస్ఫైయింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ కూడా ది బెస్ట్గా అయితే ఉందన్నమాట. సో ఇదన్నమాట మరి వీడియో, మరి వీడియో నస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకో వీడియోలో మీ ముందు అప్పటి వరకు బై బై, సీ యు టాటా, టేక్ కేర్. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ అండ్ షేర్ అండ్ చేయండి, వ్యూస్ ఎక్కువ అయితే చెప్పండి, మనం ఇలాంటి అన్బాక్సింగ్ అయితే చేద్దాం ముందు ముందు. ఓకేనా, మీ సపోర్ట్ తోటి థ్యాంక్ యూ, లవ్ యూ.